जिना व्याली रेंडु वेल तोंबई तोम्मिदिलो अप्पटिकि ऐटी पिकअप अयिंदि बयोटेक्नालजी की प्राधान्यत इव्वालि नेनु मुंदे आलोचिंचानु दूरदृष्टितो नेक्स्ट एदि वस्तुंदनुकुंटे बयोटेक्नालजी की प्राधान्यत उंदनि अप्पुडु रेंडे रेंडु कंपनीलु उंडेटि मन राष्ट्रंलो शांता बयोटेक् भारत बयोटेक् ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు నేను ప్రారంభించిన జనాం వ్యాలీలో కరోనా వాక్సిన్ వచ్చిందంటే దేశానికి గర్వ కారణమైందంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి నాలెడ్జ్ ఎకానమీకి ఇచ్చిన ప్రాధాన్యత ఇంగో పక్క మీరు చూడండి ఏదైతే మైక్రోసాఫ్ట్ వచ్చింది బిల్ గేట్స్ పొలిటీషియన్స్ నే కలిచేవాడు కాదు అంత మునుపు నేను నిన్ను కలవాలంటే నాకు రాజకీయ నాయకులతో పని లేదన్నాడు కాదు కాదు 5 నిమిషాల ఇంటర్వ్యూ ఇవ్వండి నేను మిమ్మల్ని కలవాలంటే గ్రేట్ డిఫికల్టీ నేను ఢిల్లీకి వెళ్ళి నేను ఒక 4-5 రోజులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసుకొని ఢిల్లీకి వెళ్ళా 5 నిమిషాలు అన్నాడు అర్ధ గంట నాతో స్పెండ్ చేశాడు నేను ఒక విజన్ ఇచ్చా నేను ఇచ్చిన విజన్ లో మీరు చూస్తే ప్రపంచంలో అందరికంటే ఇండియాలో ఉండే యువత తెలివైన వాళ్ళు మాకు ఒక అడ్వాంటేజ్ ఉంది బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు మేము సతహగా మ్యాథమెటిక్స్ లో చాలా ఛాంపియన్స్ మేము జీరో కూడా మేమే కనిపెట్టాం కాబట్టి మీకు అనుమానం అవసరం లేదు కాబట్టి మీరు ఇండియా పైన ఎక్కువ దృష్టి పెట్టమంటే విజన్ ఇస్తే ఆయన అన్నిటికీ ఒప్పుకొని నేను ప్రపంచంలో చాలా మందిని చూశాను గానీ మా ప్రొఫెషనల్స్ ఇలాంటి ప్రెజెంటేషన్ ఇవ్వడం లేదు మీరు ఇచ్చారు టోటల్ గా నేను ఇంప్రెస్ అయ్యాను తప్పకుండా నేను నిన్న అడిగాడు ఏం కావాలన్నా నాకు ఏం వద్దు థియేటర్లో మీ ఇది ఉంది మైక్రోసాఫ్ట్ సెంటర్ ఉంది మా హైదరాబాద్ ఒక సెంటర్ పెట్టనని అడిగా నేను ఒకే ప్లేస్ లో పెట్టా రెండో ప్లేస్ ఇప్పుడు ఆలోచించడం లేదు ఒకవేళ ఈ ఫటాల్ నేను గాని పెడితే మొట్టమొదటిసారి హైదరాబాద్కే వస్తానని చెప్పాడు అప్పుడు వదిలిపెట్టానా వదిలిపెట్లా ఆల్ ది వే మళ్ళా థియేటర్కి వెళ్ళాను నేను ఆయన కలవడానికి इधर प्रेस कॉन्फ्रेंस अड्रस दावोस कल कल रिमैंड कड़ा आयने पंपचा नि चूस तरह तपकड़ाबी माइक्रोसॉफ्ट हैदराबाद मुझकोचा अपड़े मंत्री स्ने तरवा चूस्ते माइक्रोसॉफ्ट सीईओ मन तेलुगुवाड़े ये परस्थिचाड़े इंकोक स्टेप నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి అడుగడుగున ఒక కృషి ఉంది కష్టం ఉంది ఒక ఎయిర్‌పోర్ట్ కట్టాలంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అది అలాంటి ఎయిర్‌పోర్ట్ కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఒప్పుకోలా ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఆయనతో నేను అడిగాను మీరు ఇవ్వాలి సార్ అని చెప్పన్నాను ఎక్కడి సమయ ఎక్కడ ఉన్నాయి డబ్బులు ఉన్నాడు మీరు ఒక్క రూపాయి నాకు డబ్బులు వద్దు మీరు పర్మిషన్ ఇవ్వండి నేను కడతా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే 25% మీరు డబ్బులు పెట్టండి వద్దనుకుంటే అది కూడా మేమే పెట్టుకుంటాం తెది 12% పెడదాం అని చెప్పన్నాను ఫైనల్ గా వాజ్పేయి గారు ఒప్పుకున్న డిపార్ట్మెంట్ ఇబ్బందులు పెడితే ఇప్పుడు కూడా రికార్డ్ లో ఉంటుంది 32 మీటింగులు పెట్టి हैदराबाद शमशाबाद एयरपोर्ट वे अदी तेलुगुदेश पार्टी इवे का तमिल अभी इदे मारी वा अब विजन 2020 तैयार चसा 420 अब निकता ईनेदो विजन अटुना विजन एक्ड़ी ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ లో కనపడలేదా విజన్ అని మిమ్మల్ని అడుగుతున్నా 95 కంటే ముందు 95 తర్వాత ఒకసారి కంపేర్ చేసుకోండి మీరు హైదరాబాద్ ని
Outer ring road, andre egatal jaisanu, outer ring road enti, odd lane enti, etagartha unu annar, katti chesu chupistanana, adhe ee roju Hyderabad lo adi kuda ayindi. Kani ee sandarbhanga okati cheptunna, taravata vachina mukhyamantrulandru danni vidvamsam cheyala. Nenu ITX city kadite, Rajasekharudu vachi ITX city koldosunte emayi tammudu. ISP ni kadite, ISP ni kattadu kabatti, aayanaku peru raadu kabatti, raakoddu kabatti, deenni koldeyalante emayi undedi. Airport lo, Brahmandamaina airport ichadu, peru aayanike vastundi, ee airport vaddu anukunte emayyedi, abhiruddhi aagipoyedi. చరిత్రహీనులుగా మిగిలిపోయేవాళ్ళు. అది వాళ్ళు చేయలేదు. అందుకు మనస్ఫూర్తిగా నాయకులందరినీ అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా అభివృద్ధి ఎవరు చేసినా దాన్ని అందరూ కూడా సహకరిస్తే మీకు చేతనైతే ఇంకొక స్టెప్ ముందు తీసుకెళ్ళండి. చేత కాకపోతే వదిలిపెట్టండి. ఈరోజు రాష్ట్రం విభజన జరిగింది. తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్పాం. రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు వారు అన్ని రంగాలలో అభివృద్ధి అయి ప్రపంచ పటంలో తెలుగు జాతి పేరు ప్రఖ్యాతులు పొందాలని చెప్పి ఆలోచించాం. నేను ఇటు తెలంగాణను అటు ఆంధ్రప్రదేశ్ లో తక్కువ చూసి ఎప్పుడు మాట్లాడలా. ఈరోజు హైదరాబాద్ ఉంది, అడుగు అడుగున నాకు కష్టం ఉంది, కానీ ఇక్కడ సత్ఫలితాలు ఇస్తా ఉంది. అందుకే మళ్ళీ ఆలోచించా, ఇంకొక అమరావతిని కట్టాలనుకున్నాను. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఒక్క రూపాయి తీసుకోకుండా ల్యాండ్ పోలింగ్ లో రైతులు త్యాగం చేశారంటే అది నా మీద ఉండే విశ్వాసం. నేను అడుగుతున్నా, కులం ముద్రేశారు, అక్కడేదో వర్షాలు వచ్చి కొట్టుకుపోతుందన్నారు. కరకట్ట కమలహాసన్, మా తమ్ముడు సైకో ముఖ్యమంత్రి, ఏం చెప్పాలి? అక్కడేదో మొత్తం అవినీతి జరిగిపోయిందని, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిపోయిందని నాకైతే అర్థం కాదు. ఆ పేరు ఇక్కడ ఎట్లా వస్తుందో కూడా నాకు తెలియదు. వీళ్ళ రాత్రుల్లో కలలగని సైకోలంతా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిపోయింది అనుకుంటే దానివల్ల ఏమేం తమ్ముళ్ళు. ఒకప్పుడు కోకాపేట జ్ఞాపకం ఉంది, ఆ కోకాపేట మా తమ్ముడు చూస్తున్నాడు. ఎంత విలువ ల్యాండ్? 60 కోట్లు, అవునా కాదా? 60 కోట్లు. అదే 94 కంటే ముందు కోకాపేట తమ్ముడు 60 వేలు 70 వేలే. అప్పుడు కోకాపేటలో నేను ఫార్ములా 1 పెట్టాలనుకుంది. అది జగన్ రాజశేఖర్ రెడ్డి అది ఊటే అడ్డం పెట్టాడు. గచ్చిబౌలి నేను డెవలప్ చేసి ఐఎంజీ తీసుకొచ్చి ఒలింపిక్ గేమ్స్ ఆంధ్ర ఇండియాలో పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేస్తామని అనౌన్స్ చేయించాము. ఆ రోజు మీకు తెలుసు, వాజ్పేయి గారు వచ్చి అదే మరిగా ఆ రోజు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం వచ్చి అనౌన్స్ చేశారు. మేము క్యాపబుల్, మేము కూడా హోస్ట్ చేస్తామని. ఇంకా హోస్ట్ చేయలేకపోతున్నాం కానీ బాధగా ఉంది. ఆ రోజు మనం పెట్టిన నేషనల్ గేమ్స్ మీరు చూస్తే ఈరోజు దేశానికి కూడా ఒక దిక్సూచిగా తయారైంది. కామన్వెల్త్ గేమ్స్, మన ఒలింపిక్ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ వచ్చాయి. ఆ తర్వాత మీరు చూస్తే వరల్డ్ మిలిటరీ గేమ్స్ వచ్చాయి, కామన్వెల్త్ గేమ్స్ కూడా ఇండియాకు వచ్చాయి. మనం ఇచ్చిన భూమి గోపీచంద్కి. ఈరోజు ఛాంపియన్స్ ప్రపంచం అంతా వచ్చారంటే ఆ గోపీచంద్కి ఇచ్చిన భూమిలో ఈరోజు బ్రహ్మాండమైన ప్లేయర్స్ తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అది తమ్ముళ్ళు మన దూరదృష్టి. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ, కొంతమంది అంటున్నారు తెలుగుదేశం పార్టీ ఆలోచన ఒకటే 40 ఏళ్ళు,
ఏదైతే ఒక పక్క వ్యవసాయంలో కూడా మీరు చూడండి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు 50 రూపాయలకే కరెంట్ ఛార్జీలు హెచ్పి స్లాబ్ రేట్ ఇచ్చాడు ఆ తర్వాత నేను కూడా అనేక వినూత్నమైన కార్యక్రమాలు ఇంకో పక్క మీరు ఆలోచిస్తే కృష్ణా జలాలు మిగులు జలాలు వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ కుందని సాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ చెన్నైకి తీసుకుపోవాలంటే ఎన్టీ రామారావు గారు ఒకటే మాట చెప్పారు ఓపెన్ కెనాల్ అయితే తప్ప పైప్ లైన్లు నేను ఒప్పుకోను నాకు కరువు సీమ రాయల సీమ అలాంటి రాయల సీమకు నీళ్లు ఇవ్వకుండా ఒక్క చిప్ప నీళ్లు తమిళనాడుకు పోవడానికి వీల్లేదు ఇక్కడ ఇచ్చే అక్కడ తీసుకుపోతామని చెప్పిన వ్యక్తి మహా వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎస్ఎల్బీసీ గాని అటు తెలుగు గంగాని ఎస్ఆర్బీసీ గాని ఈ రోజు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు అది చాలా వరకు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మీరు చూడండి కల్వ కుర్తి గాని భీమా గాని నెట్టింపోడు గాని దేవాదులు గాని ఈ ప్రాజెక్టులన్నీ ఇక్కడ ప్రారంభించాం అవతల సైడ్ మిగిలిన ప్రాజెక్టులన్నీ కూడా చేశాం ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చాం ఇటీవల కాలంలో విభజన జరిగిన తర్వాత ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కడితే అక్కడ కూడా పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని సంకల్పం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పట్టిసీమ ద్వారా కృష్ణా గోదావరి రెండు నదుల అనుసంధానం దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో చేశాము